రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు నేలకొరిగిన 70 ఏళ్ల నాటి భారీ మర్రి చెట్టుకు కొత్త జీవం పోసి మరో చోటికి మార్చారు. జిల్లా అధికార యంత్రాంగం సహకారంతో విజయవంతంగా చెట్టును మరో చోటికి మార్చామని టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జై సంతోష్ కుమార్ తెలిపారు. కోనరావుపేట మండలం శుద్ధాల గ్రామ శివార్లో నేలకొరిగిన చెట్టు ఎండిపోయినట్లు కనిపించింది. అదే గ్రామానికి చెందిన ప్రకృతి ప్రేమికుడు దొబ్బల ప్రకాష్ ఆ చెట్టును చూసి చెల్లించిపోయాడు. ఎక్కడో ఆ చెట్టు బతుకుతుందనే ఆశ అతన్ని ప్రేరేపించింది. దాంతో 2 నెలలుగా ఆ చెట్టుకు నీరు పోస్తూ వచ్చాడు. అతని ఆశ ఫలించింది. చెట్టు జీవం పోసుకుంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి, కాలుష్యాన్ని తగ్గించడానికి దేశవ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంతోష్ కుమార్ ఈ చెట్టు గురించి తెలుసుకున్నారు. నేలకొరిగిన ఆ చెట్టును తిరిగి నేలపై నిలబెట్టేందుకు సహాయం అందించారు. చెట్టును పడిపోయిన ప్రాంతం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో ప్రదేశానికి మార్చారు. ఆ సమయంలో కొంత ఇబ్బంది ఏర్పడినా చెట్టును సులభంగా రవాణా చేసేందుకు ప్రత్యేక రహదారిని ఏర్పాటు చేశారు. చెట్టును మార్చేందుకు 70 టన్నుల సామర్థ్యం ఉన్న 2 క్రేన్లను తీసుకొచ్చారు. తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ల అటవీ ప్రాంతంలో తల్లి చెట్టు నుంచి 2 పెద్ద కొమ్మలను తీసి నాటినట్లు ఎంపీ సంతోష్ కుమార్ తెలిపారు.